시간과 고역. 오, 이기지야, 오이. 오늘로 또 맞췄어. చూస్తున్నా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరిక ఖరారైంది. త్వరలోనే ఆయన కాషాయ దళంలో చేరనున్నారు. ఈ నెల 18న ఆయన అమిత్ షాతో భేటీ అవుతారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్. థ్యాంక్ యూ వెనల. ఖమ్మం జిల్లాలో ఉన్న ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి చేరినట్టు దాదాపు ఖరారైనట్టు మనకు తెలుస్తుంది. అయితే శ్రీనివాస రెడ్డి చర్చలు జరిపేందుకు నేరుగా బీజేపీ అధిష్టానం రంగంలో దీనికి కూడా మనకి సమస్య తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షాతోనే పొంగులేటి భేటీ అయ్యి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల 18వ తేదీన అమిత్ షాతో శ్రీనివాస రెడ్డి సమావేశం కానున్నారు. అమిత్ షాతో భేటీ అయినంతరం పొంగులేటి పార్టీ మార్పు కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ విషయం ఇప్పటికే పొంగులేటి తన అనుచరులతో కూడా సిద్ధం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నెల 10వ తేదీ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో కూడా అనుచరులతో సమావేశాలు జరుపుతూ నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం పట్టిన శ్రీనివాస రెడ్డి బీజేపీలో చేరితే మాత్రం టీఆర్ఎస్ కు భారీ షాకు తప్పదని కూడా రాజకీయ విషయం చెప్తున్నారు. అయితే గత కొన్ని రోజులు కూడా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా విస్తృతంగా ఖమ్మం నగరంలోని అనేక ప్రోగ్రామ్ లో కూడా సమావేశాలు కూడా పాల్గొనడం కూడా హాట్ కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనం చూసుకుంటే రానున్న ఎన్నికల్లో కురుక్షేత్రంలో తాను పోటీ దిగుదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో ప్రజలు తనను ప్రేమిస్తున్నారని, తన ప్రేమ కోసం బరిలో దిగుతాను, తప్పనిసరిగా ఉంటానని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా తెలంగాణలో ప్రభుత్వం భద్రత కుదించిన అనంతరం మాత్రం ఆయన పొంగులేటికి ఇట్లా ఘాటు వ్యాఖ్యలు చేయడంతో కూడా ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మాత్రం సంచలనంగా మారిన పరిస్థితి తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీద కూడా అధిష్టానం కూడా దృష్టి పెట్టింది. కేసీఆర్ ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పొంగులేటి మాత్రం తన అనుచరులతో మాత్రం ఖమ్మం జిల్లా నుంచి 10కి 10 నియోజకవర్గాల నుంచి తను గెలిచిస్తానని చెప్పి ఇటు అధిష్టానం బీజేపీతో కూడా మంత్రాలు చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక బలమైన నాయకుడిగా శ్రీనివాస రెడ్డి మాత్రం బీజేపీకి వెళ్ళటంతో మాత్రం ఇటు కార్యకర్తల్లో మాత్రం ఆనందం వ్యక్తమవుతుంది. వెనుల రైట్, థ్యాంక్ యూ గోవింద్. Thank you.
అలాగే